నూతన రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు చిత్రపటానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ ఎంపీపీ చంద్రయ్యగౌడ్ మండల టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేసి మండల కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతు సమస్యలు తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భూ పరిక్షాళన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని అందులో విఆర్ఓ వ్యవస్థ విఫలమైందన్నారు. అలాంటి విఆర్ఓ వ్యవస్థను సాహసోపేతంగా రద్దు చేయడం చాలా గణనీయమైన విషయమని రైతు సంక్షేమం దృష్ట్యానే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ఎస్ఎస్ డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, సర్పంచ్ రేఖా సంతోష్, ఎంపీడీసీ చారి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్లు బండా నర్సయ్య యాదవ్, రామ్మోహన్ రావు, రైతు బంధు సమితి కన్వీనర్ ప్రతాపరెడ్డి, జిల్లా మెంబర్ శంకర్ గౌడ్, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసినందుకు మన కోనరాపేట మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే విఆర్ఓ వ్యవస్థ ఉన్న రోజులు రైతులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు ఎదుర్కొన్నారు. వారి గురించి మొన్న కూడా పేపర్లో చూసినాం. కొన్ని ఎన్ని వ్యవస్థలు ఈ భూముల విషయంలో రైతులు ఇబ్బందులు పడడు, ఈ మండలానికి ఖర్చుడు, ఎంఆర్ఓ ఆఫీస్కు బాగా ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి గారు గమనించి ఈ వ్యవస్థను రద్దు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి మరొకసారి ముందుకు వాళ్ళ ఉద్యోగాలు కూడా పోవద్దని మేము కూడా కోరుకుంటున్నాం. విఆర్ఓలను కూడా వాళ్ళకు కూడా వేరే ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఇప్పుడు సీనియర్ నాయకులు బండారు శేఖర్ మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కోనరావుపేట మండలంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, జడ్పీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో సకల సమస్యలకు ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతున్న సందర్భంలో అన్నిటికి మూలం రెవెన్యూ వ్యవస్థనే. ఆ రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చే ఒక నూతన ఒరవడికి కొత్త చట్టం తీసుకొస్తున్న సందర్భంలో, ప్రజలంతా సంతోషం వ్యక్తపరుస్తున్న సందర్భంలో, ఇక్కడ మా జడ్పీ చైర్మన్ అరుణ రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గౌరవ మా ప్రియతమ నాయకులు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఎంఆర్ఓ సంతకంతో ఒక రైతుకి ఇచ్చిన 2 ఎకరాల భూమి కూడా మరి అది ఉంటుందో పోతుందో అన్న భయం ఉండే మరి ఈరోజు వచ్చే చట్టంలో ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది రైతుకు. ఏ పట్టాదారి అయితే పట్టా ఇస్తుందో ఆ పట్టాకు జిమ్మదారి గవర్నమెంటే వహిస్తుంది. కాబట్టి ఇది ప్రతిష్టమైన చట్టం. మనకు పాత చట్టాలు అన్నీ సవరించుకుంటే ఒక 150 సవరణలు జరిగినాయి, 150 జీవోలు ఉన్నాయి. ఏ జీవో ప్రకారం వెళ్లాలో ఇవాళ రెవెన్యూ వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైన సందర్భంలో మరి దాని అందరికీ మూలమైన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఓ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉన్నది. కాబట్టి మరి ఆ వ్యవస్థను విఆర్ఓలని ఇవాళ విఆర్ఓ వ్యవస్థను తీసేసి వారి ప్లేస్లలోనే మరి ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది. మన మండలంలో ఏదైతే రెవెన్యూ చట్టం కింద విఆర్ఓలను రద్దు చేసిన విషయంలో మనకు ఈరోజు వాళ్ళను తీసేయడం చాలామంది రైతులు చాలా సంతోషంగా ఇవాళ పేపర్ చూడగానే దాదాపు ఒక పది మంది రైతులు కూడా మేము ఇన్నేళ్ల నుంచి వెళ్ళి ఇంత ఇబ్బంది పడినాము, అప్పటి నుంచి వెళ్ళి ఇంత ఇబ్బంది పడినాము, ఇంకా అవుతుంది అదైతుంది అనని వ్యవస్థను ఇక తీసేసి మన పేదల పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మన జిల్లా మంత్రివర్యులు దౌర్జన్యం చేయడం జరిగింది. అందుకే ఈ వ్యవస్థనంతా చూసి మన రైతు బిడ్డ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఇవాళ అహర్నిశలు ప్రతీది ఆలోచించి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఇవన్నీ చేస్తుండు. ఇందులో కూడా రైతు పట్టా భూమి కూడా వాళ్ళకి ఈజీగా కావాలి, రైతు ఇబ్బంది పడద్దు, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కట్టే రిజిస్ట్రేషను అన్నీ ఇక్కడనే జరగాలని కోరుకుంటూ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించి